పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి అతికల రమేష్ శ్రీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉండ్రాజవరం మండలంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. ఉండ్రాజవరం మండలానికి సంబంధించి ఉన్న సమస్యలు ప్రజలు ఆమెకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అధికార పార్టీ మోసం చేసింది అనే దాని మీద కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మనతో ఆమె ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమున్నాయి ఉండ్రాజవరంలో సమస్యలు, ప్రజలు ఏం చెప్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండ్రాజవరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండ్రాజవరం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ సరిగా అమలు చేయలేదండి. మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు కానీ మళ్ళీ ఎవ్వరూ పట్టించుకోలేదు. సంక్షేమ పథకాలు వారి వర్గానికి తప్ప ఇంకెవ్వరికీ చేయలేదని చెప్తున్నారు. ఎక్కువ అంటే ఇంకేం చెప్తున్నారు అంటే డ్రైన్లు కానీ మంచినీటి పరిస్థితి విధంగా ఉంది. మంచినీటి పరిస్థితి ఈ గ్రామం అనే కదండి, చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా లేదు. ఈ రోజున చూసుకుంటే అవి తాగడానికి కూడా పనికి రాకుండా మురికిని ఇవాళ పట్టుకుంటే అవి 3 రోజులకు కానీ తాగలేని పరిస్థితి. ఇక్కడ సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం, అధికార ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఇక్కడ పట్టించుకోవాల్సిన అధికార పక్షమేమో వారి కొన్ని వర్గాలకే అందితే చాలు, ఒక వర్గానికి అందితే చాలు, నా కూడా తిరిగే నా మాకు ఓట్ బ్యాంకుగా ఉండే వర్గాలు బాగుపడితే చాలు అని అధికార పక్షం అనుకుంటుంది. అదే ప్రతిపక్షమేమో ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం రోడ్లు పట్టుకు తిరుగుతా ఈరోజు రౌడీజం చలాయిస్తుంది. ఎలా అయితే మొన్న వైజాగ్లో చూసుకున్నా ఒక నిండు గర్భిణీని ప్రచారానికి రాలేదని వారు చితక్కొట్టిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏ అధికారం లేకుండానే ఈరోజు అధికార పార్టీ వాళ్ళ ఆగడాలు వాళ్ళు చలాయిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం రోడ్లు పట్టు తిరుగుతా ఈరోజు ఎవరైనా అడుగుతుంటే వారి మీద రౌడీజం చలాయిస్తున్నారు. వారు అధికారంలోకి రాకుండానే ఇలా రౌడీజం చలాయిస్తుంటే అధికారం వచ్చాక మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎక్కడో కడపలో ఉన్న రౌడీజాన్ని తీసుకొచ్చి అమరావతిలోని విజయవాడలోనూ పెడతారు. మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. మనం చదువుకునే పిల్లల్ని వాళ్ళు రౌడీలుగా తయారు చేసినా ఆశ్చర్యం లేదు. ఒక్కసారి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తేనే ఈసారి మన భవిష్యత్తు బాగుంటుంది. మన కోసం అన్ని వదులుకుని ఒక నాయకుడు వచ్చినప్పుడు మనం ఆయన వెనకాల సపోర్ట్గా ఉండాలి. కానీ మనం ఈసారి అటువంటి నాయకుడిని రాష్ట్రానికి మనం తీసుకురాలేకపోతే మనం ఇంక అనవసరం అండి. ఈరోజు జనసేన అధికారంలోకి రావాలంటే ఇక్కడ నన్ను మీ నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను రమ్యశ్రీ మురళీకృష్ణ అని నాకు, అలాగే మన రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గారైన డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారికి మీ అమూల్యమైన ఓటుని, రెండు ఓట్లను కూడా గాజు గ్లాస్ గుర్తుపై వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మొత్తం మీద చూసుకుంటే నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమ ఫలాల అవినీతి జరిగింది, ప్రజలకి న్యాయం జరగలేదని కూడా ప్రజలు చెప్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటుగా మంచినీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితిని నిడదవోలు నియోజకవర్గంలో తీసుకొచ్చారు. ప్రజలకి రక్షిత మంచినీరు కూడా అందించలేకపోతున్నారు. మరోపక్క రౌడీ రాజకీయాలను ప్రోత్సహించే పని ప్రజలు చేయొద్దని కూడా రమ్యశ్రీ ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగన ఎన్టీవీ ఉండ్రాజవరం నుండి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.